హలో ఫ్రెండ్స్, 2019 29 and 30 August నిర్వహించిన గ్రూప్ 2కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి వచ్చాయి. సో వీటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్కు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏవి, అవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాము. సో చెప్పుకున్నాం కదా, మనకు 2019 ఆగస్టులో దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి నిర్వహించారు. సో వీటికి సంబంధించి కొన్ని కోర్టు కేసెస్ పెండింగ్ ఇలాంటివన్నీ క్లియర్ చేసేసుకొని మనకు ఈ హాల్ టికెట్స్ అనేవి సెలెక్టెడ్ లిస్ట్ అనేది, ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది మనకి ఇచ్చారు. సో మనకు మొత్తం ఇక్కడ 1:2 ratio మనకి ఇప్పుడు సెలెక్షన్ లిస్ట్ అనేది విడుదల చేశారనమాట. సో వీటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్లో నిర్వహిస్తారు. అంటే ఏపీపీఎస్సి న్యూ హెచ్ఓడి బిల్డింగ్, 2nd floor, MG Road, ఆపోజిట్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో కాల్ లెటర్స్ అనేవి మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించిన డేట్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. సో డేట్ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. సో ఆ డేట్ వచ్చిన వెంటనే నేను మీకు అంటే ఏ హాల్ టికెట్ వాళ్ళకి ఎప్పుడు చేస్తారు అనేది పెడతారు. సో వచ్చిన వెంటనే మీకు అప్డేట్ చేస్తాను. సో అయితే మనము ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి సిద్ధంగా ఉంచుకోవాలి అనేది కూడా మనం ఒకసారి చూద్దాము. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మనతో తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి ఏవేమి ఉంటాయంటే ఏజ్ ప్రూఫ్కి సంబంధించి అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది ఏజ్ సర్టిఫికేట్. లేదు అంటే తర్వాత కొంతమందికి డైరెక్ట్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ సిక్ చేసి ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉంటాయి కదా, సో అవి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. స్టడీ సర్టిఫికేట్స్, ఇంకా కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే రిజర్వేషన్ ఉంటుంది కదా, వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నాన్ క్రీమీ లేయర్స్, సో బీసీ వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఎవరైతే క్లెయిమ్ చేస్తుంటారో వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఇంకా క్యాస్ట్ కంపల్సరీ, ఏజ్ కంపల్సరీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంపల్సరీ, ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళైతే అది తీసుకెళ్ళాలి. ఇంకా ఎవరైతే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనమాట, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఎవరు అంటే మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్, సో అలాంటి వాళ్ళు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. ఇంకా స్పోర్ట్స్ కేటగిరీ సర్టిఫికేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే వాళ్ళకి సంబంధించి, ఇంకా పిహెచ్ కేటగిరీ వాళ్ళైతే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు దానికి సంబంధించి ఏవైతే పెట్టుంటారో అవన్నీ మీరు సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ ఏపీపీఎస్సీ కమిషన్కి ఒక రైట్ ఉంటుంది. ఏంటి అంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఏదైనా రాంగ్ అని ప్రూవ్ అయితే మాత్రం వాళ్ళు ఇమ్మీడియట్గా మీ దీన్ని క్యాన్సిల్ చేస్తారు. సో అది కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సెలెక్షన్ ప్రాసెస్ టైంలో మీరు రాంగ్ అని ప్రూవ్ అయితే ఎనీ టైం మిమ్మల్ని క్యాన్సిల్ చేయడానికి వాళ్ళకి రైట్ ఉంటుంది. ఇంకా వీటికి సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి మనకు దీంట్లో అప్డేట్ చేస్తుంటారు సైట్లో, దాన్ని బట్టి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ మనకు రిజిస్టర్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవంతా సెలెక్షన్ అయిన వాళ్ళ లిస్ట్ అనమాట. సో ప్రొవిజనల్లీ సెలెక్షన్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో టోటల్గా 858 మందిని లిస్ట్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఎలా పిలిచారు అంటే 1:2 మెంబర్స్ని పిలిచారనమాట. సో దీంట్లో ఫైనల్గా క్వాలిఫై అయ్యేదాన్ని బట్టి నెక్స్ట్ పోస్టింగ్ అనేది ఉంటుంది. సో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్కు మనం సిద్ధంగా ఉంచుకోవాల్సిన సర్టిఫికేట్స్కు సంబంధించిన వివరాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.